కేటీఆర్ కాలుకు సంబంధించిన ఫ్రాక్చర్స్ కూడా అంతా అవస్థ అంతే. మరి ఢిల్లీ పర్యటన కేసీఆర్ది? ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆయన రెండు రకాల ప్రయాణం చేయాలని, రెండు రకాల ప్రయాణం చేయాలని చూస్తుంది. ఒకటి, అవకాశం ఇస్తే బీజేపీకి ఇప్పటికే సరెండర్ అయిండు, ఇంకా పూర్తిగా సరెండర్ అయిపోయి సురక్షితంగా ఆయన ఇంక భవిష్యత్ రాజకీయాన్ని కొనసాగించాలని వాళ్ళు ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకోకపోతే ఆయనకున్న రెండో మార్గం ఏంది? కాంగ్రెస్ తోటి ఆయన నమ్మక ద్రోహం చేసిండు, ద్రోహం చేసిండు, ఎన్నెన్నో జరిగినాయి. కాంగ్రెస్కి ఇంకా అవకాశం ఇస్తే కాంగ్రెస్ తోటి ఏదో డబ్బులిచ్చో లేకపోతే దండాలు పెట్టో ఏదో చేసి తన రాజకీయ భవిష్యత్తును కొనసాగించాలి. రెండు రకాల ప్రయత్నాల్లో మొన్న ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఒకవైపు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరడం కానీ, సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ కోరడం కానీ, రెండు ఆయన ఏదో లోపల ప్రయత్నాలు చేసిండు, రెండు కాలేదు. ఆయన చాలా రోజులుగా అటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ భారతదేశంలో కేసీఆర్ అనే క్యారెక్టర్ని, కేసీఆర్ అనే వ్యక్తిని ఇవాళ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఇక సురక్షితంగా క్షేమంగా, ఆ రోజు నిజాం స్టేట్ అంటే మనందరూ తెలుసు కదా, విదేశాలకి అప్పులు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులయ్యారు. వెంగళరావు మొదలుకొని, పివి నరసింహరావు మొదలుకొని, సంజయ్ గారు మొదలుకొని, చిన్నారెడ్డి గారు మొదలుకొని, ఇట్లా అనేక మంది ఈ ప్రాంతం నుంచి, ఈ తెలంగాణ ప్రాంతం నుంచి, ఈ గడ్డ నుంచి పుట్టినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులైన ఎవరైనా ఈ పరిస్థితి ఉన్నదా? కాబట్టి ఇవాళ తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత నష్టం జరగలే, భయంకరమైన నష్టం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సర్ఫకాజ్ భూములు కావచ్చు, లేకపోతే పైగా భూములు కావచ్చు. మీరు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు ఇవన్నీ నమ్ముతారంటారా? ఎందుకంటే ఇంత అవినీతి జరిగిందని మనం ఒత్తుకున్నా కూడా ఇక్కడ రెండే అంశాలు తెర మీదకి వస్తున్నాయి సార్. ఒకటి, కాంగ్రెస్ తనలో తన కుమ్ములాట వల్ల తన ఆధిపత్య ధోరణి కావచ్చు తన ప్రజలలో విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర అంటూ మరొక అంశాన్ని, అయితే ఇంకొక అంశాన్ని ప్రజల్లోకి వెళ్ళి అందుకు ప్రయత్నం చురుగ్గా చేరికలను చేస్తున్న పరిస్థితి. మునుగోడు రాజకీయంలో కనుక ఖచ్చితంగా గెలిస్తే తెలంగాణ వ్యాప్తంగా తన యొక్క ప్రభావం ఉండబోతుంది, ఇక భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా. అది కూడా అంటే అమిత్ షా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు ఎంపీ స్థానానికి సంబంధించిన, ఇక్కడ ముగ్గురు ఎంపీలకు సంబంధించి అక్కడ కనీసం ఒక 3-7 నియోజకవర్గాల్లో ఒక 4 గెలుస్తాం, ఈ ప్రభావంతో ఒక 10 గెలిచా అంటే ఒక 40-50 సీట్లు గెలిచే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ ఇంత కరాఖండిగా వాదిస్తుంది. మరి ఇదంతా వాస్తవేనా? ఇప్పుడు సింపుల్, మనం చెప్పుకోవడమే కాకుండా మీరే ఆలోచించండి. వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ లేని సాంప్రదాయమైనటువంటి చేరికల కమిటీకి ఏర్పాటు చేసి దాన్ని ఒక అత్యంత గొప్ప వ్యక్తి తీసుకొని ఒక చేరికల కమిటీ వేసిందంటే ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ జరుగుతుందా? ఇట్లా జరగదు. ఇప్పుడు బీజేపీ అనేక రాష్ట్రాల్లో పరిపాలనలో ఉన్నది, లేకపోతే పరిపాలన రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సౌత్ ఇండియాలో పక్కనే ఉన్న కర్ణాటక కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర ఈవెన్ తమిళనాడు, బెంగాల్లో కూడా ఇట్లా ఈ దరిద్రమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చేరికల కమిటీ వేసిందా? చేరికల కమిటీ అంటే ఏంది? ఎంత దిగజారుడు పడేది అంటే అర్థం ఏంటిది? తెలంగాణలో ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఎదగలేమనే ఆలోచనకు వచ్చే ఇవాళ కాంగ్రెస్లో ఉన్నోని, బీజేపీలో ఉన్నోని మనం ఏదో చెప్తాం కదా, పాత బుడ్డ కొత్త పోస్ట్ అంటారు అంటాం కదా, అట్లా ఇవాళ అంత దౌర్భాగ్యమైనటువంటి లో స్టాండర్డ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది బీజేపీ. ఇక్కడ అంత ఈజీగా రాదు. ఇవాళ బయట ఎక్కడ మాట్లాడినట్టు మతం అనే పేరుతోటి, దేవుళ్ళు అనే పేరుతోటి, గుళ్ళు గోపురాల పేరుతోటి తెలంగాణలో రాజకీయాలు చేయమనేవని వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ వాళ్ళు చేయబోయేది రెండు విషయాల మీద. ఒకటి, సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం అనే దాన్ని ఒక ముసుగు పెట్టి అనేక
దళిత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా కలిపి ఓ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాలో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రాజకీయాలు మనుగడ చేయడం అనేది ఒక పద్ధతి. రెండు, తెలంగాణ ప్రజలు సెంటిమెంట్తో కూడినటువంటి ప్రజలు కాబట్టి సెప్టెంబర్ 17th అనే ఒక సెంటిమెంట్తో కూడినటువంటి విమోచన దినం అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ రెండు విషయాలతోటే రెండు కళ్ళుగా ముందు పెట్టి రానున్న రోజుల్లో ఇక్కడ రాజకీయాలు చేస్తారు. అంటే ఇప్పుడు మునుగోడులో ఎవరు గెలిచినా ప్రభావం ఉండదు, అసలు రాజగోపాల్రెడ్డి రాజీనామాన అది ఎట్లాగా అప్రజాస్వామ్యం, ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించమని ఇచ్చిన అధికారాన్ని ఇక్కడ ఉన్న అధికార పార్టీ కాకుండా విపక్ష పార్టీలో జాయిన్ కావడం, ఆ ప్రభావం అసలు ఉంటుందా ఉండదా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినా ఓడిన? నాకు అర్థమైన కాడికి అయితే అసలు ఎన్నిక రాదు. నాకున్న అవగాహన ప్రకారం రాదు, వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్లో ఎట్లా గుజరాత్తో పాటు ఉన్నాయి కదా సార్, ఇంకా కేసీఆర్ ముందస్తు పోతడా లేదా అనేది పక్కన పెట్టినా, ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకా ఈరోజు కూడా బీజేపీ ఈరోజు కూడా మనం మునుగోలో గెలుస్తామనే నమ్మకం వాళ్ళకి లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఇచ్చినటువంటి నివేదికల్లో వాళ్ళు ఈరోజు కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఎవ్రీడే వాళ్ళ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏది, స్టేట్ ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా వాళ్ళు స్టేట్కే ఇస్తారు, వాళ్ళు ఇస్తారు సెంట్రల్ ఇంటెలిజెన్సీ కానీ లేకపోతే ఇంకా అనేక రకాల వాళ్ళకి సంబంధించినటువంటి, ఎందుకంటే వాళ్ళకి అనేక విధాలైనటువంటి వాళ్ళ మదర్ ఆర్గనైజేషన్గా ఉన్న ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న అనేక ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఏబీపీ కంటే ఎక్కువగా విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇంకా ఏదైతే ఉన్నాయో జాగరణ పేరుతో ఉన్నటువంటి కావచ్చు, ఇట్లా ఏదైతే ఉందో టాల్ పర్సనాలిటీస్ ఎలాంటి ఒకే రకమైన ఏజెండాతోటి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు బాగా ఆధారపడతారు. కాబట్టి ఈరోజు కూడా ఆర్ఎస్ఎస్ నివేదికలైనా లేకపోతే విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన నివేదికలైనా లేకపోతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదికలైనా ఈరోజు కూడా వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఓకే, గెలిచే అవకాశం లేదు రాజగోపాల్ రెడ్డి? లేదు. ఎందుకంటే ఎక్కడైనా ఇప్పుడు ఈటల రాజేందరు గెలిచిందంటే ఆయనకి సెంటిమెంట్ ఉపయోగపడ్డది, సింపతి ఉపయోగపడ్డది, సింపతి సెంటిమెంట్ బాగా కలిసి ఉపయోగపడ్డది. దుబ్బాక నాగార్జున సాగర్ అంటే అది మరణం తర్వాత ఈ రెండింటితో పాటు ఆయన గత 20 సంవత్సరాలుగా అవును అదే నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నాడు. అవును, అది కూడా వాస్తవం. ఆ ప్రజలకి అందుబాటులో ఉన్నాడు. ఆయన ఏ పదవిలో ఉన్నా, ఏ మంత్రి పదవిలో ఉన్నా, ఏ శాఖని ఆయన పోషించినా ఆ ప్రజల్ని హరీష్ రావు ఎట్లయితే 2 రోజులకు ఒకసారి ఆయన నియోజకవర్గానికి పోకపోతే ఆయన నిలబడదు. ఎవరికి? హరీష్ రావు. ఎందుకట్లా? అట్లా ఆ ప్రజలతోటి అందుబాటులో ఉండాలనే ఒక తపన, ఒక కోరిక ఎట్లయితే హరీష్ రావుకు ఉంది, అట్లే ఈటల రాజేందర్ కూడా దాదాపుగా 2 రోజులకు ఒకసారి, రోజుకు ఒకసారి ఏదో పేరుతోటి, అది పెళ్లి కావచ్చు, పేరంటం కావచ్చు, చావు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక కారణంతో పేరుతోటి ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండేటువంటి చరిత్ర ఈటల రాజేందర్కు ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డికి ఎక్కడది?